హాయ్ ఫ్రెండ్స్, రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ ను ఏలుతున్న టైం అది. రంగీలా, సత్య, షూలు, కంపెనీ, బూతు, సర్కారు ఇలా వరుస బ్లాక్ బాషర్స్ తో సగం బాలీవుడ్ ఇండస్ట్రీ తన చుట్టూనే తిరుగుతున్న రోజులవి. ఇలాంటి టైంలో సడన్ గా ఆర్జీవీ నుండి మూవీ అనౌన్స్మెంట్. బాలీవుడ్ మొత్తం షాకు. హీఈస్ 60, షీఈస్ 18, సమ్ లవ్ స్టోరీస్ ఆర్ నెవర్ మెంట్ టు బి అండర్స్టాండ్ అంటూ పోస్టర్ రిలీజ్. తన కూతురి ఫ్రెండ్ తో లవ్ లో పడే వ్యక్తిగా అమితాబ్. ఇట్స్ గ్రాబ్డ్ అటెన్షన్ ఆఫ్ టోటల్ ఇండియన్ సినిమా. సో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆర్జీవీ నిశబ్ద స్టోరీ ఏంటో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆర్ యు గైస్ రెడీ? విజయానంద్ అండ్ అమృత, హస్బెండ్ అండ్ వైఫ్స్. విజయ్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ బిగ్ టైమ్ ఫోటోగ్రాఫర్ ఇన్ హిస్ డేస్. ఇప్పుడు రిటైర్డ్ అయిపోయాడు అనుకోండి. ఖాళీగా పడి ఉన్న కెమెరాలను ఏం చేయాలో అర్థం కాక రోజు వాటికి పట్టిన దుమ్మును తుడుచుకుంటూ టైంపాస్ చేస్తూ ఉంటాడు. అయితే తనకు తెలియదు ఆ కెమెరాస్ తో మళ్ళీ పనిపడే రోజులు వస్తాయని. రీతు, విజయ్ కూతురు, కాలేజీ హాలిడేస్ కని ఇంటికి వస్తుంది. కొంపకొచ్చేది ఊరికే వస్తే బాగానే ఉండేది. వస్తూ వస్తూ మాంచి కత్తిని వెంటేసుకు వస్తుంది. ఆస్ట్రేలియా నుండి వచ్చి ఇండియాలో చదువుకుంటున్న తన కాలేజీ బెస్ట్ ఫ్రెండ్ జియాన్ తీసుకొని వస్తుంది కేరళ అందాలు చూపిద్దామని. తను కేరళ అందాలు చూస్తుంది, సరే తన అందాలను ఎవరికి చూపించబోతుందో మాత్రం పాపం రీతు తెలుసుకోలేకపోతుంది. జియా ఫారెన్ నుండి వచ్చిన అమ్మాయి అవడంతో కొంచెం కాదు కాదు చాలా ఫాస్ట్, ఫ్రీ స్పిరిటెడ్ గర్ల్, నెవర్ కేర్ యాటిట్యూడ్, వెరీ బోల్డ్. లోపల ఏముంటే టక్కునది బయట కనిపిస్తుంది. విజయ్ ఇంట్రెస్టింగ్ గర్ల్ అనుకుంటాడు. ఆ నైట్ అమృత, రీతు, సాగదీత అనే సీరియల్ ను సీరియస్ గా చూస్తూ ఉంటారు. అది ఎంతసేపటికి సాగుతూ ఉండేసరికి జియాకు బోర్ కొడుతుంది. పక్క రూమ్ లో విజయ్ ఎప్పటిలాగే కెమెరాలకు పట్టిన దుమ్మును తుడుచుకుంటూ ఉంటాడు. బోర్ కొట్టింది కదా ఈయంతో కసేపు బాతకాని కొడదాంలేని వెళ్తుంది. విజయ్ని తన ఫోటోగ్రఫీ వర్క్ గురించి అడుగుతుంది. అడిగింది తన ఫోటోగ్రఫీ గురించి అవడంతో విజయ్ కూడా చాలా ఉత్సాహంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. మొదట ఏదో ఒకటి అడగాలి కదా అని అడిగింది, కానీ జియా మెల్లగా విజయ్తో కాన్వర్జేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. విజయ్ కూడా చాలా రోజుల తర్వాత తన ఫోటోగ్రఫీ గురించి మరొకరితో షేర్ చేసుకోవడంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. జియా ఇక నిద్రపోవడానికి వెళ్లి రీతుతో ఐ లైక్ యువర్ డాడ్ అంటుంది. రీతు సర్లే మూసుకొని పడుకో అంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ విజయ్ నిద్రలేచి కిటికీలో ఉండి బయటకు చూస్తే జియా బుల్లి డైర్ వేసుకుని నీళ్ల పైపుతో ఆడుకుంటూ ఫుల్ ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటుంది. ఇక దానికి మన ఆర్జీవీ లో యాంగిల్స్, టాప్ యాంగిల్స్, క్లోజప్స్ తోడైతే ఎలా ఉంటుందో తెలుసుగా. అబ్బబ్బా, రత్సస్య రచ్చోభ్య. విజయ్ ఆ దృశ్యాన్ని చూడగానే ఆ అందాలను తన కెమెరాలో బంధించాలని ఉస్సెన్ బోల్ట్ లెవెల్లో తన రూమ్లోకి పరిగెట్టి కెమెరా తీసుకువచ్చి కనుల పండుగగా సాగుతున్న ఆ దృశ్యాన్ని కెమెరాతో క్లిక్స్ మీద క్లిక్స్ కొడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ జియా అందాలు కెమెరాలో మాత్రమే బందీ అయ్యాయా లేక ఇంకెవరిలోనైనా చూద్దాం. నెక్స్ట్ డే రీతు జియాను సైట్ సీన్ తీసుకెళ్లాలనుకుంటుంది. బట్ ఆ రోజు ఆడుకుంటూ స్లిప్ అయ్యి కాలు బెనకడంతో బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. దాంతో అయ్యో, జియాను సైట్ సీన్ కు తీసుకువెళ్తానని ప్రామిస్ చేశానే, ఇప్పుడేమో ఎలా అయింది, అయినా సరే మాటిస్తే మడమ తప్పను అంటూ తన తండ్రితో జియానే ఒక్కదాన్ని సైట్ సీన్ కు పంపి కొంప కొల్లేరు కావడానికి రిబ్బన్ కటింగ్ చేస్తుంది. ఒక పక్క జియాను జీబులో కూర్చోబెట్టుకుని ట్రావెల్ చేస్తుంటే విజయ్కి మళ్ళీ యూత్ లోకి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. జియా అయితే విజయ్తో కంపెనీని ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సైట్ సీన్ లో అంతటా కంటిన్యూస్ గా విజయ్ని ఫ్లట్ చేస్తూనే ఉంటుంది జియా. మన విజయ్ ఏమైనా తక్కువ, జియా చిలిపి సరసాలకు లోపల ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటాడు. ఒకరికొకరు బాగా కనెక్ట్ అవుతారు. ఆ రోజు నైట్ విజయ్, అమృత, జియా కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. విజయ్కి జియా ఆడిన చిలిపి సరసాలు ఇంకా గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఎంతలో జియా టేబుల్ కింద తన కాలుతో విజయ్ కాలును గోకడం స్టార్ట్ చేస్తుంది. జియా గోకుడుకు చక్కెల గింతలు పుట్టి విజయ్ నవ్వుతూ ఉంటాడు. అమృత, ఎందుకు నవ్వుతున్నారు, అదేంటో చెప్తే నేను నవ్వుతా కదా అంటుంది. ఏంటి చెప్పేది, ఎదురుగా ఉన్న అమ్మాయి నన్ను గోకుతుందని లోపలనుకొని ఏదో పాత జ్ఞాపకం ఒకటి గుర్తొచ్చిందిలే అని సర్ది చెప్తుంటే అర్రే మళ్ళీ గోకుతుందే. ఇక నవ్వు ఆపుకోలేక విజయ్ టేబుల్ దగ్గర నుండి లేచి వెళ్ళిపోతాడు. అర్ధరాత్రి నిద్రలో కూడా నవ్వుతూ ఉంటాడు. అమృతకు ఏమీ అర్థం కాదు. ఇక మార్నింగ్ ఒంటరిగా కూర్చొని జియా జలే అని పాడుతూ ఉంటాడు. అమృత ఏంటా ఎప్పుడు సీరియస్ గా ఉండే వ్యక్తి నవ్వడం పాటలు పాడటం చేస్తున్నాడు అనుకుంటుంది. తనకు తెలియదుగా జియా జలేలో జియాను గుర్తు తెచ్చుకొని పాడుతున్నాడని. ఇక డే బై డేకి విజయ్, జియాలు మరింత క్లోజ్ అవుతూ ఉంటారు. ఇద్దరి మధ్య లాంగ్ లాంగ్ కాన్వర్జేషన్స్ జరుగుతూ ఉంటాయి. విజయ్కి ఇన్ని రోజుల నుండి ఏదో గడిచిపోతుందిలే అనుకుంటున్న లైఫ్లోకి కొత్త వెలుగులు వచ్చినట్టు ఉంటాయి. కొన్నిసార్లు జియా మాట్లాడుతుంటే జియా వంక అలానే చూస్తూ ఉండిపోతాడు. ఒంటరిగా కూర్చొని జియా ఫొటోస్ చూస్తూ ఉంటాడు. అసలు తన లోపల ఏం జరుగుతుందో కూడా తనకు అర్థం కాదు. మరోవైపు జియాకి విజయ్ తన సోల్మేట్ లాగా అనిపిస్తాడు. ఎప్పుడు చూసినా గానీ విజయ్ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది, కంటిన్యూస్ గా ఫ్లర్ట్ చేస్తూనే ఉంటుంది. ఒకరోజు జియాకు తన మదర్ నుండి కాల్ వస్తుంది. జియా ఫోన్ లో చిరాగ్గా మాట్లాడుతుంది. విజయ్ అంతా ఓకేనా అంటాడు. జియా తన మదర్ తనను ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చేయమంటుందని, అయితే తనకు తన మదర్ వద్ద, తన స్టెప్ ఫాదర్ వద్ద ఉండటం అసహ్యం అంటుంది. విజయ్ దానికి, జియా ఇది నీ లైఫ్, దానిని నీ ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చు,
ఒకవేళ అలా చేయలేకపోతే నీ లైఫ్ని నువ్వు వేస్ట్ చేసుకున్నట్టే అంటాడు. దానికి జియా అవును నేను అక్కడికి వెళ్ళను అంటూనే చాలా క్యాజువల్గా ఐ లవ్ యూ అనేస్తుంది. విజయ్ చిన్న స్మైల్ ఇస్తాడు. జియా కొంచెం సీరియస్గా నేను చెప్పింది అర్థమైందా ఐ లవ్ యూ అంటుంది. విజయ్ సరే జియా నువ్వంటే నాకు కూడా ఇష్టమే అంటాడు. జియా నేను చెప్పేది ఆ ఇష్టం గురించి కాదు, ఐ రియల్లీ లవ్ యూ, ఐ వాంట్ యూ టు బీ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అంటుంది. విజయ్ ఒక క్షణం అలాగే ఉండిపోతాడు. తరువాత కొంచెం తేరుకొని అర్థం చేసుకో జియా, నీ ఏజ్కి నా ఏజ్కి చాలా డిఫరెన్స్ ఉంది అంటాడు. జియా నాకు ఏజ్తో సంబంధం లేదు, నువ్వు ఇప్పుడే చెప్పావు కదా మన లైఫ్ మన ఇష్టం వచ్చినట్లు బతకొచ్చని, నాకు నీతో బతకాలని ఉంది అంటుంది. విజయ్కి కూడా లోపల మనసులో అదే ఫీలింగ్ వచ్చినా కానీ జియా వలె వెంటనే ఓపెన్ కాలేక సైలెంట్గా జియానే చూస్తూ ఉంటాడు. జియా విజయ్ దగ్గరగా వచ్చి పట్టుకొని యూ డోంట్ లవ్ మీ టెల్ మీ అంటూ విజయ్కు ఒక ముద్దిస్తుంది. ఇప్పటి వరకు విజయ్ లోపల ఉన్న విషయం చెప్పేందుకు ఏదో అడ్డుపడుతూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే జియా తనకు ముద్దిచ్చిందో అది తొలగిపోతుంది. వెంటనే విజయ్ కూడా ఎస్ ఐ లవ్ యూ అని చెప్పేస్తాడు. జియా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన ఈ వ్యవహారాన్ని అంతా రీతూ చాటుగా చూసేస్తుంది. తనకు ఏం చేయాలో అర్థం కాదు, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. తన తండ్రి తన ఫ్రెండ్ లోపల తెగ బాధపడిపోతుంది. అప్పుడే వారింటికి అమృత బ్రదర్ శ్రీధర్ వస్తాడు. హీఈస్ ఆల్సో గుడ్ ఫ్రెండ్ ఆఫ్ విజయ్. అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. రీతు తన తండ్రిని జియాని చూస్తూ ఉంటుంది. విజయ్కి రీతును చూస్తే అనుమానం వస్తుంది తన విషయం తెలిసిపోయిందా అని. రీతు వాళ్ళిద్దరిని అలా చూడలేక ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. అమృత ఏం జరిగిందో తెలియట్లేదు, పొద్దున్నుండి దేనికో బాధపడుతుంది అంటుంది. శ్రీధర్ నేను కనుక్కుంటా అని వెళ్తాడు. రీతు తను చూసిందంతా శ్రీధర్కు చెప్పేస్తుంది. శ్రీధర్ విజయ్ దగ్గరికి వెళ్తాడు. విజయ్ జియా ఫొటోస్ను చూసుకుంటూ ఉంటాడు. ఆ టైంలో జియా విజయ్ మైండ్ను ఫుల్లుగా ఆక్రమించేసి ఉంటుంది. శ్రీధర్ ఏం జరుగుతుంది విజయ్, రీతు నిన్ను జియాను చూసిందంట, మీ ఇద్దరి మధ్య అసలు ఏంటి, డూ యూ రియల్లీ లవ్ జియా అని అడుగుతాడు. జియా తన మైండ్లో ఫుల్గా ఎక్కేసి కూర్చోవడంతో నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో తెలుసుకోకుండా విజయ్ యొక్క ఈ ముసుగులో గుద్దులాట అవసరమని ఎస్ ఐ లవ్ జియా అనేస్తాడు. మరోవైపు రీతు కోపంతో జియా బ్యాగ్ను రూమ్ నుండి బయటకు పడేసి జియాను ఇంటి నుండి వెళ్ళిపోమని గొడవ చేస్తూ ఉంటుంది. వెంటనే విజయ్ అక్కడికి వచ్చి రీతుతో కోపంగా, ఈ ఇంట్లో ఎవరు ఉండాలో ఉండకూడదో డిసైడ్ చేయాల్సింది నేను, ఫస్ట్ యూ గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అనేస్తాడు. జస్ట్ 10 రోజులు పరిచయం ఉన్న అమ్మాయి కోసం తన తండ్రి తననే గెటౌట్ అనేయటంతో రీతు బాధపడుతూ ఏడ్చుకుంటూ బయటికి వెళ్తుంది. అమృతకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. విషయం మంచి వేడి మీద ఉన్నప్పుడే తెగ్గొట్టేయాలని ఆవేశంతో విజయ్ ఏకంగా అమృతతో కూడా ఐ లవ్ జియా అనేస్తాడు. అమృత అయితే షాక్, ఏం మాట్లాడాలో అర్థం కాక కొంచెం సేపు ఆ షాక్లో అలానే ఉండిపోయి విజయ్ను చూస్తూ ఉంటుంది. కొంతసేపు అలా చూసి ఇక ఏం మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకుంటుంది. అసలు ఈ 10 నిమిషాల్లో విజయ్ ఏం చేస్తున్నాడో ఆలోచించకుండా ఏదో పూడినట్టు అంతా కంపు కంపు చేసేస్తాడు. మెల్లగా కూలవుతూ ఉంటాడు. ఇదంతా గమనిస్తూ వస్తున్న శ్రీధర్ విజయ్ దగ్గరకు వచ్చి, ఇప్పుడు నేను అమృత బ్రదర్గా మాట్లాడట్లేదు, నీ ఫ్రెండ్గా మాట్లాడుతున్నాను. జియాను లవ్ చేస్తున్నావు సరే, నెక్స్ట్ ఏంటి? జియా వయసు 18 సంవత్సరాలు. ఈ వయసులో ఏది కొంచెం నచ్చినా లవ్ అని అనుకుంటారు. జియాను చూస్తుంటే డెసిషన్స్ చాలా ఫాస్ట్గా తీసుకునే అమ్మాయిలా ఉంటుంది. అంటే ఆ డెసిషన్స్ మార్చుకోవడానికి కూడా ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఈరోజు నచ్చింది రేపు నచ్చదు. అసలు నువ్వు చెప్పు విజయ్, నువ్వు జియాకి కరెక్ట్ అనుకుంటున్నావా అంటాడు. నెమ్మదిగా మత్తులో నుండి బయటకు వచ్చిన విజయ్, లేదు నేను జియాకు కరెక్ట్ కాదు అంటాడు. వెంటనే జియాను పిలిచి ఇంట్లో నుండి వెళ్ళిపోమంటాడు. జియా మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదంటూ ఏదో చెప్తూ ఉండగానే విజయ్ కొంచెం సీరియస్గా గెట్అవుట్ ఆఫ్ మై హౌస్ అంటాడు. జియా పెద్ద పెద్దగా యూ చీటర్, యూ హిపోక్రేట్, యూ లయర్ అనేస్తూ ఉంటుంది. విజయ్ ఎస్ ఐఎమ్ చీటర్, ఐఎమ్ హిపోక్రేట్, ఐఎమ్ లయర్, నౌ గెట్అవుట్ ఆఫ్ మై హౌస్ ఇమీడియట్లీ అంటాడు. జియా నువ్వేమి నాకు అవసరం లేదంటూ ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. జియా వెళ్ళిపోవడం చూసి విజయ్ లోపల కుమిలిపోతాడు. బట్ జియా తాను వదిలేసి వెళ్ళిపోవాలంటే అలా హార్ష్గా బిహేవ్ చేయాల్సిందే. ఇక ఇదంతా ముగిసిన తర్వాత విజయ్ లైఫ్ తలకిందులైపోతుంది. కూతురు ఇంట్లో ఉండి తన తండ్రి మొహం చూసేందుకు ఇష్టం లేక ఫారెన్ వెళ్ళిపోతుంది. తన భార్య అప్పటి నుండి తనతో మాట్లాడటం మానేస్తుంది. విజయ్కి జీవితం భారంగా తయారవుతుంది. ఎత్తైన కొండ మీద నుంచొని సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు. బట్ జియా గుర్తొచ్చేసి వెనక్కి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి శ్రీధర్ వచ్చి ఉంటాడు. శ్రీధర్ ఎలా ఉన్నావు విజయ్ అని అడుగుతాడు. విజయ్ శ్రీధర్కి చెప్తూ ఉంటాడు ఓల్డేజ్లో కాలం వెళ్లదీస్తున్న తనను జియా లైఫ్లోకి వచ్చి జీవితంలో కొత్త ఆశలో ఎలా చిగురించేలా చేసింది, ఎలా తనకు తెలియకుండానే తను జియాతో లవ్లో పడిపోయాడు, తన ఆధీనంలో లేకుండా జరిగిపోయిన పని జియాను లవ్ చేయడం, దానివల్ల తన ఫ్యామిలీ తన మీద ఎంత ద్వేషం పెంచుకుందో చెప్తూ ఉంటాడు. ఇలా చెప్తూ ఉంటే విజయ్ కంటి వెంట నీరు దారలాగా కారుతూ ఉంటుంది. ఇక ఈ లైఫ్ను ముగిద్దామని చాలాసార్లు సూసైడ్ చేసుకుందామని వెళ్ళాను,
కానీ చేసుకోలేకపోయాను. ప్రాణభయంతో కాదు, ఇంకొన్ని రోజులు జియా మధుర జ్ఞాపకాలతో బతకొచ్చని దట్స్ ఇట్ అంటాడు. మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీని కూడా చాలా ఆర్జీవీ మూవీస్ లాగే కొంతమంది ప్రశంసించారు, కొంతమంది విమర్శించారు. వాట్ ఎవర్, ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ మై స్టోరీ ఎక్స్ప్లెనేషన్. ప్లీజ్ 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 ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.